ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో సీట్ల కేటాయింపులు మరీ హాట్ గా మారాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సీటు కేటాయింపు టీడీపీకి తలనొప్పిగా మారింది. రాజధాని ఉన్న సీటు కాబట్టి టీడీపీ గట్టిగానే దృష్టి సారించింది. ఈ సీటు కోసం హేమాహేమీలే పోటీ పడుతుండటంతో పాత వారికి కాకుండా కొత్త వారిని రంగంలోకి దించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే విద్యావేత్త సాఫ్ట్వేర్ అయిన తిరువీధుల శ్రీనివాసరావు పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి సీటుకు సంబంధించి అధికార ప్రతిపక్షాలు ఇంతవరకు సీట్లను కేటాయించలేదు. రెండు పార్టీలు మంగళగిరి సీటును స్ట్రాంగ్ అయిన వ్యక్తికి కేటాయించాలని సమాలోచనలు చేస్తున్నాయి. రాజధాని ముఖద్వారంగా ఉండే ఈ నియోజకవర్గం రెండు పార్టీలకు ఛాలెంజింగ్ సీటనే చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ముందే ఈ సీటుకు అభ్యర్థిని కేటాయించడంలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సీటు విషయంలో మంగళగిరి నుంచి నలుగురు టీడీపీ అభ్యర్థులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు, కాండ్ర కమలలు ఈ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజీ చిరంజీవి, కొత్తగా తెరపైకి వచ్చిన తిరువీధుల శ్రీనివాసరావు కూడా ఈ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి టీడీపీ సీటు కోసం పోటీ పడుతున్న వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సీటు కేటాయింపు కష్టంగా మారింది. ఈ నలుగురిలో ఎవరికి సీటు కేటాయిస్తారనే విషయానికి వస్తే కొత్తగా తెరపైకి వచ్చిన తిరువీధుల శ్రీనివాసరావుకి టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మురుగుడు హనుమంతరావు, కాండ్ర కమలలు బంధువులు కావడంతో వారిలో ఎవరికి సీటు కేటాయించినా పర్వాలేదని అధిష్టానానికి తెలిపినట్లు అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి వీరికి సహాయ నిరాకరణ చేస్తాడనే సంకేతాలు కూడా అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ఇటు మునుగుడు హనుమంతరావు, కాండ్ర కమలలు కూడా ఇవే సంకేతాలు అధిష్టానికి పంపుతున్నారు. గంజి చిరంజీవికి సీటు కేటాయిస్తే తాము పార్టీకి సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. గతంలో మునుగుడు హనుమంతరావు రెండు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత కాండ్ర కమలను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. తరువాతి కాలంలో వీరిరువురు పార్టీ మారి టీడీపీలో చేరారు. అయితే ఇన్ని లుకలుకులున్న మంగళగిరి సీటును కొత్త వారికి కేటాయించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి సీటు కేటాయించాలి కాబట్టి అక్కడ అధికంగా ఉన్న పద్మశాలీలకే టికెట్ కేటాయించాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో తిరువీధుల శ్రీనివాసరావును రంగంలోకి దింపితే పార్టీలో వివాదరహితంగాను గెలుపును తమ ఖాతాలో వేసుకోవచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మంగళగిరిలో తన పాగాను వేయాలని దృఢంగా ప్రయత్నిస్తున్నా అధిష్టానం మాత్రం వివాదరహితంగా పేరున్న తిరువీధుల శ్రీనివాసరావును రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. తిరువీధుల వివాదరహితుడుగానే కాకుండా మంచి విద్యావేత్త కావడంతో టీడీపీ ఇతరునే మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇక్కడి సామాజిక వర్గంపై కూడా మంచి పట్టున్న నాయకుడిగా తిరువీధులకు మంచి పేరుంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు మాత్రమే ఈ సీటును సులువుగా గెలిచే అవకాశాలున్నాయని టీడీపీ భావిస్తోంది. పక్కన అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ప్రపంచ స్థాయి రాజధాని. ఇలాంటి నిర్మాణాలు ఇలాగే కొనసాగాలంటే మనందరం కూడా టీడీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాల్సిన బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. ప్రజలందరూ దీన్ని గమనించారు, ఆల్రెడీ ఆశీర్వదించారు టీడీపీ ప్రభుత్వాన్ని. సో ఖచ్చితంగా మేము తిరిగి పవర్లోకి వస్తున్నాము. తిరువీధుల విషయానికి వస్తే మంచి విద్యావేత్తే కాకుండా ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తాడనే భావన ప్రజల్లో ఉంది. అంతేకాకుండా ఎన్ఆర్ఐల మద్దతు కూడా ఉండడం ప్లస్ పాయింట్ గా చెప్పాలి. ఇదే విషయాన్ని మిగిలిన నాయకులు చంద్రబాబు వద్ద ప్రస్తావించడంతో అధిష్టానం తిరువీధుల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ప్రావీణ్యం ఉన్న తిరువీధుల మంగళగిరిలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాడనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి
నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తిరువీధి స్పష్టం చేశారు. ఆల్రెడీ మనం చూస్తున్న స్టెడ్జ్ ఒకటి అలాట్ చేశారు, దానివల్ల పరిశ్రమలు కూడా ఇక్కడ తరలిస్తున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా ఇక్కడ యువతకి ఎంతైనా ఉపాధి అవకాశాలు భయంకరంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యువతను ఉద్యోగాల వైపు మనం ప్రోత్సహించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ల ద్వారా యువతకి అవేర్నెస్ బాగా క్రియేట్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మంగళగిరిని మరో సైబరాబాద్ సిటీగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష. మొత్తానికి తిరువీధులకు సామాజిక వర్గ పరంగా, అభివృద్ధి పరంగా, విద్యావేత్తగా ప్రజల్లో మంచి తెచ్చుకోవడంతో పాటు పార్టీ కార్యకలాపాల్లో కూడా స్పీడ్గా పాల్గొనడంతో శ్రీనివాసరావునే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.